మొదటి రోజున మన ఇష్టం వచ్చినట్టు రాశారు, రెండో రోజుకి ఏమన్నా సరి చేసుకుంటామంటే సేమ్. ఇది ఒక హోమ్ మంత్రి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి మందలిస్తాడు ఎక్కడన్నా తప్పు చేస్తే, తప్పు చేసిన దాని గురించి అధికారికంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడింది, అంటే ప్రభుత్వం మాట్లాడలేదు, దాంట్లో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. బట్ అక్కడైతే వైసీపీ ఎంపీలు ఓపెన్గా లోక్సభ రాజ్యసభలో మాట్లాడారు, అక్కడే మాట్లాడచ్చు. హోంశాఖ తరఫున సహాయ మంత్రి ఉంటారు, ఒకవేళ అమిత్ షా గారికి బాగోకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. ఫస్ట్ ఏమైనా రాశాం ఇంతకుముందు, అమిత్ షా అసలు పట్టించుకోవట్లేదు అప్పుడు లాస్ట్ ట్రిప్ క్యాన్సిల్ అయినప్పుడు. ఇప్పుడు ఈసారి ఏంటి, వాస్తవంగా ఆయన అనారోగ్యం నుంచి బయటపడి వచ్చిన తర్వాత మొదటి అపాయింట్మెంట్, మొదటి ముఖ్యమంత్రి కలిసింది ఈయనకి అపాయింట్మెంట్ రెండు రోజులు వరుసగా, అది కూడా హోంశాఖ కార్యదర్శితో కాన్ఫరెన్సు, ఆ తర్వాత ఈయన అడిగినటువంటి వాటికి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వివరణలు, వీటన్నిటితో రెండో రోజు కూడా సాగటం. అంటే టైం ఇచ్చినట్టే కదా, అట్లాంటిది తలుపేసి బూతులు తిడతాడా, లోపల వార్నింగ్లు ఇస్తాడా, రెండో రోజు తీవ్ర పరిణామాలు ఉంటాయి జాగ్రత్త అని హెచ్చరించి పంపిస్తాడా. ఇక్కడ జస్టిస్ చలమేశ్వర్ గారు వాళ్ళ అబ్బాయి వెళ్ళాడని కూడా రాశాం కదా వెనకాల, అంటే లీగల్ ఆస్పెక్ట్లోనే కదా, అక్కడ న్యాయ వ్యవస్థను గురించి, కొలీజియం వ్యవస్థ గురించి అక్కడ మాట్లాడారు కొన్ని పాయింట్స్. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడమా, లేకపోతే ఇక్కడ ఏంటి సిబిఐ దర్యాప్తు జరగాలి అమరావతిలో, సిబిఐ దర్యాప్తు జరగనీయకుండా సిట్ దర్యాప్తు జరగనీకు అడ్డుకోవడానికి సంబంధించినటువంటి, ఇక్కడ వెరీ లాజికల్ పాయింట్, వెరీ సింపుల్ పాయింట్ ఏంటంటే, ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ బాబ్డే గారు చీఫ్ జస్టిస్, అట్లాగే జస్టిస్ నారిమన్ గారు, వీళ్ళ రెండు బెంచ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారు, మీ అమ్మాయి కూడా మొన్న అమరావతి కేసులో వాదించిందనగానే ఆయన పక్కకు తప్పుకున్నారు, నాట్ బిఫోర్ మీ. రెండో రోజున నారిమన్ గారు, మీ ఫాదర్ కూడా వాదిద్దాం అనుకున్నారు విన్నారు అనగానే ఆయన పక్కకి వెళ్ళిపోయారు, మూడో జడ్జి గారు చూసుకున్నారు. ఇక్కడేంటి ఓవరాల్గా స్థలాలకు సంబంధించి, అదేం తప్పు కాదు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, స్థలాల కేటాయింపు తప్పు కాదు, కాకపోతే అది పొందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళది పక్కన అది వీళ్ళ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి, అలా కాకుండా బయట మాట్లాడడం వీళ్ళకి తప్పు, బయట ప్రచారం చేయడం తప్పని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అది అనవసరమైన ప్రచారం చేస్తున్నారని, అది డైరెక్ట్గా కోర్టులో వేయచ్చు సుప్రీంకోర్టులో. ఈ కారణాల వల్ల మేము ఇక్కడ ఈ రాష్ట్రంలో విచారణకు వద్దంటున్నాం, మాకు వేరే చోట విచారణ కావాలి లేకపోతే వేరే వాళ్ళని వెయ్యాలి, దానికి ఇక్కడ కంప్లైంట్ చేశారా, ఇవే నడుస్తాయి అక్కడ విషయం. ఎందుకంటే వాళ్ళు ఓపెన్గానే సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి గారి కుటుంబం మీదన ఎలిగేషన్స్ చేశారు, ప్లస్ ఇక్కడ ఎలిగేషన్ అది ఓపెన్గా సభలోనే చేశారు. అట్లాంటప్పుడు ఏముంటుంది, దాని మీదనే ప్రధానమంత్రి కంప్లైంట్ ఉంటుంది, దాని మీదనే అవతలకు ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కాస్త డైవర్షన్ అవ్వడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇది మూడు అమిత్ షా పిలిచి వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండమన్నాడు, కంట్రోల్లో ఉండమన్నాడు, ఇట్లాంటివి అది ఇంతకుముందే చెప్పుకున్నట్టు వాళ్ళిద్దరు లోపల కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు అనేటువంటిది ఒక ఊహాజనితమైన కథనం, పక్కన ఒక ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్క్, ఇది నిజమా కాదా అన్నటువంటిది రానున్న రోజుల్లో చూడాలి.